ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసి గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని ఎంపీపీ చింతంరెడ్డి పద్మావతి అన్నారు. నెల్లూరు జిల్లా సీతారామపురం మండలంలోని స్థానిక మండల పరిషత్తు కార్యాలయంలో ఎంపీపీ అధ్యక్షతన సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున సమావేశం సాదాసీదాగా జరిగింది. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ గ్రామాల్లో పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్తు సమస్య తలెత్తకుండా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలన్నారు. మండలంలోని అన్ని గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసి గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ అబ్దుల్ కలాం ఆజాద్, ఈఓపీఆర్డి భార్గవి, వ్యవసాయ శాఖ ఏఓ చెన్నారెడ్డి, ఎంపీటీసీలు పీసీ అల్లూరు రాజు, సర్పంచులు, ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. అవసరమైన వసతులు ఉంటే అందరూ కూడా అధికారులు ఎవరికి ఇబ్బంది లేకుండా చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఎలక్షన్, ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి మనకి 5 సంవత్సరాలు పరిపాలన అందించి పార్టీలకు ఖచ్చితంగా కుల మత భేదం లేకుండా అందరికీ కూడా సమన్వయం జరిపించి ప్రజల మన్ననలు పొందుతున్నాడని కూడా మనం మీ అందరి ద్వారా మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా మళ్ళీ కూడా మళ్ళా 5 సంవత్సరాలు కూడా మన పరిపాలన సాగుతుంది, ప్రతి ఒక్కరికి మంచి జరుగుతుంది. మంచి జరగడమే కాదు, ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూర్చి మళ్ళీ కూడా 5 సంవత్సరాల సుఖ పరిపాలన అందిస్తారని కూడా తెలియజేస్తూ ఖచ్చితంగా జరపాలనే ఉద్దేశంతో ఎందువల్లంటే సమస్యలు ఏమైనా ఉంటే పల్లెల్లో తాగునీటి సమస్య కానీ, కరెంటు సమస్య కానీ, రోడ్ల విషయం కానీ, స్కూల్స్ కానీ రకరకాల సమస్యలు ఉంటాయి. సమస్యలు మనం కానీ ఈ మీటింగ్లో మాత్రం ఎలక్షన్ కోరుంది కాబట్టి ఏ అధికారులు కూడా మనం చెప్పడము మనకు పలాని పని కావాలా ఇది కావాలా ఇక్కడ ఇచ్చేటువంటి కాబట్టి మనందరం మంచి మనస్సు ఆలోచించి తర్వాత నెక్స్ట్ మీటింగ్ లో మన సమస్యలు ఏంటంటే మళ్ళీ కూడా మీ అందరికీ ధన్యవాదాలు. మళ్ళా మన గౌరవం అంటే ఇప్పుడున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఎలాంటి చర్చ లేకుండా ఓన్లీ మన ప్రాగ్రీడి వార్షిక బ్రహ్మోత్సవ ఆహ్వానము. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ క్షేత్రంలో వెలసి ఉన్న శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షితాయి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవ ఆహ్వానం 2024 మే 28 నుంచి జూన్ 7 వరకు బ్రహ్మోత్సవాలు జరుగును. ఈ నెల 28 రాత్రి 8 గంటలకు అంకురార్పణ, జూన్ 3 రాత్రి 11 గంటలకు రావణ సేవా ఉత్సవము, 4 రాత్రి 8 గంటలకు వెండి వంది సేవా ఉత్సవము, 5 ఉదయం 8:30 రథోత్సవము, 6 ఉదయం 10 గంటలకు కళ్యాణోత్సవము, రాత్రి 7 గంటలకు తెప్పోత్సవము అత్యంత వైభవంగా జరుగును. కావున భక్తులెల్లరు విచ్చేసి స్వామి అమ్మవార్లను దర్శించి కృపా కటాక్షాలకు పాత్రలు కాగలరని కోరుచున్నాము. ఇట్లు విరుపవార్జుల గిరికృష్ణ, సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి. కళ్యాణ తిలకం, సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ పట్టు వస్త్రాలతో పెళ్లి పట్టు చీరల ఎక్స్క్లూజివ్ రేంజ్, కాంజీవరం డిజైనర్ సారీస్, కంచి డిజిటల్ సారీస్, అలంకారి పట్టు సారీస్, పెన్ కలంకారీ సారీస్, ధర్మవరం టిష్యూ సారీస్, డిజిటల్ పట్టు సారీస్, కంచి ఇక్కత్ సారీస్, ప్యూర్ జరీకోటా సారీస్, బినారీస్ ఖతాన్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, హై ఫ్యాన్సీ సారీస్, చుడిదార్స్, గగ్రాస్, లెహంగాస్, డ్రెస్ మెటీరియల్స్, వెస్ట్రన్ వేర్, సరికొత్త కలెక్షన్స్ లభించును. అన్ని మిల్లుల షూటింగ్ షర్టింగ్స్, వరుడు డిజైనర్ సూట్స్ మరియు షర్వాణీస్ ఎక్స్క్లూజివ్ ప్రత్యేక విభాగంలో. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ ట్రంక్ రోడ్, నెల్లూరు.